విశాఖ గ్యాస్ లీకేజ్ ప్రభావిత గ్రామాల్లో పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతుంది. గ్యాస్ లీకేజ్ ప్రాంతాల్లో మంగళవారం మంత్రులు వైఎస్ఆర్సీపీ ఎంపీలు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రజలకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని తెలిపారు. గ్యాస్ లీకేజ్ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి సర్వే చేయిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీ ప్రాంతాన్ని పూర్తి సేఫ్ అండ్ గ్రీన్ జోన్గా తయారు చేస్తామన్నారు. స్థానికంగా ఉన్న పశువుల కోసం 25 టన్నుల పశు గ్రాసం సరఫరా చేస్తున్నామని ప్రకటించారు. అలాగే ప్రజలకు మధ్యాహ్నం సాయంత్రం భోజన వసతితో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాంతమంతా మామూలు పరిస్థితికి వచ్చేంత వరకు బాధ్యత అంతా ప్రభుత్వానిదే అని మరోసారి స్పష్టం చేశారు. అధికారులు ప్రభుత్వం కృషితో ఇప్పటికే సాధారణ పరిస్థితులు వచ్చాయని పేర్కొన్నారు. మంత్రి గారు చెప్పినట్లుగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రసాయనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ నుంచి ఈ దేశాన్ని నుంచి వేరే దేశాలకు తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకి గురి కాకుండా, ఎటువంటి భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏది పునరావృతం కాకుండా ఉండేదానికి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు చెప్పినట్టుగా 13,000లో 8,000 ఈరోజు వెళ్ళిపోతుంది. మిగతా 5,000 కూడా ఇక్కడ ఒక 3,300 మిగతా వేరే ప్రాంతంలో ఉన్నటువంటి మిగతా 1,700 అది కూడా తరలించడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా సేఫ్ జోన్గా గ్రీన్ జోన్గా చేయాలన్నటువంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. సో ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ని నింపేదానికే ఈ నిన్న రాత్రి ఇక్కడ గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కూడా వచ్చి ఇక్కడే పడుకొని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు అట్మాస్ఫియర్ అంతా ఎటువంటి రసాయనాలు గాలిలో లేవు అన్నటువంటిది నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫుడ్ క్యాంప్ కానీ మెడికల్ క్యాంప్స్ కానీ అన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది. పనిచేశారు అంటే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా విశాఖ నాదేయాలని చెప్పుకొని తిరుగుతారు, కానీ ఇంత ప్రమాదం ఇప్పుడు లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆ రోజు హెలికాప్టర్లో ప్లేస్ లేని దానివల్ల ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి రావాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో హెలికాప్టర్లో ఎక్కాల్సినటువంటి నేనే చెప్పాను. నేను వెళ్ళేదానికన్నా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇక్కడికి వస్తే ప్రజలకు ఉపయోగపరంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో నేనే దిగి ఆయన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. దాన్ని రకరకాలుగా చిలవల పొలవలుగా దాన్ని వక్రీకరించడం అన్నటువంటిది అది బహుశా ప్రతిపక్షాలకే చెందుతుంది, ఎల్లో మీడియాకి, ముఖ్యంగా ఎల్లో మీడియాకే చెందుతుందేమో అని నా భావన. అంతేగాని దీంట్లో ఏదో నెగటివ్ ఇన్ఫరెన్సెస్ డ్రా చేయాల్సినటువంటి అవసరం లేదు. విశాఖపట్నం అన్నటువంటిది నేను అడాప్ట్ చేసుకున్నటువంటి జిల్లా. తప్పకుండా ఎటువంటి క్లిష్ట సమయాల్లో కానీ దీని అభివృద్ధికి కానీ ఇప్పుడు, గతంలో, భవిష్యత్తులో పాటు పడతానని మరొకసారి నేను అటువంటి ఈ 6 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరినైతే షిఫ్ట్ చేశారో వాళ్ళు ఇంచుమించుగా నిన్న మ్యాక్సిమం వచ్చేసారు. హాస్పిటల్లో ఉండేటటువంటి వాళ్ళు బహుశా ఈరోజు డిశ్చార్జ్ కావచ్చేమో. ఒక వేగ్ ఆరోపణ చేసేదానికన్నా ఒక స్పెసిఫిక్గా పలాని వాళ్ళు వెళ్ళిపోయారు, అది కూడా ఎంతో కొంతమంది ఈ గ్రామాల్లో, కొంతమంది ఊళ్ళకి వెళుతూ ఉంటారు, వైజాగ్కి వెళ్తుంటారు, మళ్ళీ వస్తుంటారు. ఏదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ని తీసుకొని దాన్ని గ్లోఅప్ చేసి ఎక్స్పోజ్ చేసి ఇక్కడ నుంచి ప్రజలు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి భావన కల్పించడం మంచిది కాదు. తప్పకుండా ఎల్లో మీడియా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఇవ్వడం జరుగుతుంది. నిన్న చనిపోయినటువంటి పశుగ్రాసం కూడా సప్లై చేయడం జరుగుతుంది. వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. 6 గ్రామాల్లో పరిస్థితి చాలా అదుపులో ఉంది, నార్మల్సీ వచ్చింది. ఎటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది సురక్షితం అన్నటువంటి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ప్రజల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. 80% వచ్చేశారు, మిగతా 20% కూడా ఈరోజు వచ్చేస్తారు.
తర్వాత ఈ క్యాటిల్ ఫీడ్ కూడా అండి.